తెరాసపాటి ఎడపల్లి మండల అధ్యక్షుడిగా దేరడి శ్రీరామ్ పేరును బోధన ఎమ్మెల్యే షకిల్ ప్రకటించడం పట్ల మండల తెరాస నాయకులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తనపై నమ్మకం ఉంచి రెండవ మారు మండల అధ్యక్షుడిగా కొనసాగేందుకు అవకాశం కల్పించిన ఎమ్మెల్యే షకిల్ కు నూతన అధ్యక్షులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. తెరాస పార్టీ ఎడపల్లి మండల అధ్యక్షుడిగా ఎడపల్లి మండల కేంద్రానికి చెందిన దేరడి శ్రీరామ్ పేరును బోధన ఎమ్మెల్యే షకిల్ ప్రకటించడంతో ఎడపల్లి మండలంలోని నాయకులు కార్యకర్తల్లో నయాజోష్ సంతరించుకుంది. మండల తెరాస పార్టీ అధ్యక్షులుగా ఎంఎస్సీ ఫారం గ్రామానికి చెందిన మేషక్ రాజును, మండల ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుత జాన్కపేట్ గ్రామ ఎంపీటీసీగా కొనసాగుతున్న మంద సంజీవ్ కుమార్ ను ఎమ్మెల్యే షకిల్ నియమించారు. నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షులతో పాటు ప్రధాన కార్యదర్శులను మండల తెరాస శ్రేణులు అభినందనలతో ముంచెత్తారు. మండల కమిటీలో ముఖ్యంగా యువతకు పెద్దపీట వేసిన ఎమ్మెల్యే షకిల్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ మండల నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించి మండల కేంద్రంతో పాటు జాన్కంపేట్ గ్రామ ప్రధాన కూడలలో బాణసంచాలు కాల్చి ఒకరిపై ఒకరు గులాబీ రంగును వెదజల్లుకుంటూ తమ అవతులు లేని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు శ్రీరామ్, ఉపాధ్యక్షుడు రాజు, ప్రధాన కార్యదర్శి మంద సంజీవులు మీడియాతో మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి మండల కమిటీలో తమకు సముచిత స్థానాన్ని కల్పించిన బోధన ఎమ్మెల్యే షకిల్ కు సర్వదా రుణపడి ఉంటామని అన్నారు. పార్టీ బలోపేతంలో భాగంగా కుల మతాలకు అతీతంగా వర్గ భేదాలకు తావివ్వకుండా సమన్వయంతో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని అన్నారు. ఎమ్మెల్యే షకిల్ సలహాలు సూచనలను అనుసరిస్తూ పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని వారన్నారు. మండల నూతన అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను ఎంపీపీ శ్రీనివాస్, ఉప సర్పంచ్ ఆకుల శ్రీనివాస్, వైస్ ఎంపీపీ ఇమ్రాన్ ఖాన్, ఎంపీటీసీ షేక్ బాబాలతో పాటు మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ సభ్యులు షాలువా పూల మాలలతో సన్మానించి అభినందించారు. నాపై నమ్మకంతో మరోసారి టీఆర్ఎస్ అధ్యక్షులుగా ఎడపల్లి మండలానికి నియమించినందుకు పెద్దలు షకిలన్న గారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక వందనాలు తెలుపుతూ పడిన కార్యకర్తలు మరియు అదేవిధంగా మండల స్థాయి ప్రజా ప్రతినిధులు అందరూ కలిసి నాపై నమ్మకంతో షకిలన్న గారు ఈరోజు టీఆర్ఎస్ ఎడపల్లి పార్టీ అధ్యక్షులుగా నియమించినందుకు ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలుపుతూ మరోసారి ఈ టీఆర్ఎస్ అధ్యక్ష పదవిని అప్పజెప్పినందుకు ఆయన కోరిక టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ట కోసం మా ఎడపల్లి మండలంలో ఉన్న కార్యకర్తలైతే ఏంటి, ప్రజాప్రతినిధులైతే ఏంటి, అహర్నిశల కష్టపడి పార్టీకి వెన్నుముకలాగా పనిచేసి భారీ మెజార్టీతో వచ్చే టైంలో టీఆర్ఎస్ ప్రతిష్ట కోసం అహర్నిశల కష్టపడతామని చెప్పి కంకణ బద్దులై ఈరోజు అందరి సలహాల మేరకు ప్రతి ఒక్క చిన్న కార్యకర్త నుండి ప్రజాప్రతినిధులు ప్రజల కోరిక మేరకు మరోసారి నాకు టీఆర్ఎస్ అధ్యక్ష పదవికి కట్టబెట్టినందుకు పెద్దలు షకిలన్న గారికి అదేవిధంగా కవితక్క గారికి నా హృదయపూర్వక శిరస్సు వంచి అభినందనలు తెలుపుతూ రాబోయే టైంలో పార్టీ ప్రతిష్టకు ఎనలేని సేవ చేసి భారీ మెజార్టీ ఇచ్చి మా ఎడపల్లి మండలాన్ని ఎక్కడ లేని విధంగా ఎడపల్లి మండలంలో భారీ మెజార్టీ ఇస్తానని చెప్పి ఈ సభాముఖంగా చెప్తా ఉన్నాను. నాకు ఎవరైతే నా వెంటే ఉండి నాకు కృషి నా వెన్నంటే ఉండి నాకు సపోర్టు చేసిన కార్యకర్తలకు, అందరికీ ప్రజాప్రతినిధులకు, అదేవిధంగా మా ఎంపీపీ గారికి, మా వైస్ ఎంపీపీ గారికి, అదేవిధంగా మా ఉన్న ఎడపల్లిలో కార్యకర్తలు, మా గ్రామాలున్న కార్యకర్తలకు అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ పార్టీకి వెన్నుముకలాగా ఎమ్మెల్యే సాబు గారి సలహాతో పార్టీని ముందుకు తీసుకెళ్తానని చెప్పి సభాముఖంగా కోరుతా ఉన్నాను. నాయకత్వంలో బోధన నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తరంలో ఎడపల్లి మండలంలో యువకులైనటువంటి మాకు ఈ యొక్క బాధ్యతలు అప్పజెప్పి నాకు ఎడపల్లి మండలి యొక్క ఉపాధ్యక్షుల పదవి ఇచ్చినందుకు, మరియు మా దేరడి శ్రీరామన్నకు అధ్యక్షుల పదవి ఇచ్చినందుకు షకిలన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎమ్మెల్సీ కవితక్క గారిని కూడా మేము కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. మాకు సహకరించినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు, ముఖ్యంగా మా ఎడపల్లి ఎంపీపీ కొడంగల శ్రీనివాస్ అన్న గారికి, వైస్ ఎంపీపీ ఇమ్రాన్ అన్న గారికి, ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. పార్టీ కార్యకర్తలు చెప్పినటువంటి ప్రతి విషయాన్ని అవిశ్రాంతి గారు తీసుకుపోయి ఎడపల్లి మండలంలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తామని ఈరోజు సభాముఖంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి పార్టీని మరి ముందుకు నడిపించడానికి మేము దోహపడతామని, షకిలన్న గారి ఆదేశాలను మేము శిరసావిస్తామని తెలుపుకుంటూ ఈ నిర్ణయం
తెలుసుకునేందుకు ప్రతి ఒక్కరికి ఎడపల్లి మండలం యొక్క టీఆర్ఎస్ పార్టీ నూతన పాలకవర్గాన్ని ఎన్నుకున్నటువంటి శకిల అన్న గారికి, అదే విధంగా ఆ యొక్క మండల కమిటీలో శ్రీరామ్ అన్నతో పాటు నాకు కూడా అవకాశం ఇచ్చినందుకు జనరల్ సెక్రటరీగా సదా మన ఎమ్మెల్యే గారికి, అదే విధంగా కవిత గారికి, అదే మన రాష్ట్ర తెలంగాణ పార్టీ మొత్తానికి కూడా మేము ఎప్పటికీ రుణపడి ఉంటామని చెప్పేసి ఇళ్లవేళలా మనకు ఒక పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తూ పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలని గ్రామ స్థాయిలో మన ఏ విధంగా బూత్ స్థాయిలో మన ఏ విధంగా అయితే వాళ్ళందరికీ తెలియజేస్తూ పార్టీని బలోపేతానికి నాపై నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయకుండా వారి యొక్క ఎమ్మెల్యే గారి విధంగా పార్టీ యొక్క అభ్యున్నతికి తోడ్పడతానని నా యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి, అదే విధంగా నా యొక్క అవకాశం కోసం కృషి చేసినటువంటి ప్రజాప్రతినిధులకు, అదే విధంగా ఎర్రపల్లి మండలం యొక్క టీఆర్ఎస్ కార్యకర్తలకు సదా మీ వెన్నంటా ఉంటానని మరొక తెలియజేస్తూ నా యొక్క ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.